హాయ్ అండి, వెల్కమ్ టు శంకర స్వీట్ హోమ్. నేను మీ దాక్షన్. ఈరోజు మనం ఇంట్లోనే టాల్కమ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడొచ్చండి. చిన్న పిల్లలకైతే అంటే 6 మంత్స్ లోపు పిల్లలకైతే అసలు పౌడర్సే యూస్ చేయకూడదండి, ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి. 6 మంత్స్ లోపు పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. అది మార్కెట్లో దొరికే పౌడర్స్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి డైపర్స్లో వేయడానికి కానీ లేదంటే నార్మల్గా రోజు యూజ్ చేయడానికి కానీ కొంచెం స్కిన్ మీద హార్ష్గా ఉంటాయి. సో ఇంట్లోనే ఈజీగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని మార్కెట్లో పౌడర్తో కంపేర్ చేసి చూద్దాం. చూసారండి, రెండింటికి ఏం డిఫరెన్స్ ఏం లేదు కదా. నేను ఇప్పుడు మీకు 2 టైప్స్ ఆఫ్ పౌడర్స్ తయారు చేయడం చూపిస్తానండి. ఒకటి గంధం పొడితో, ఒకటి రోజ్ పౌడర్తో. గంధం పొడితో చేసింది జెంట్స్కి బాగుంటుంది, రోజ్ పౌడర్ది లేడీస్కి బాగుంటుంది. రెండిట్లో ఏదైనా పిల్లలకి బాగుంటుంది. దీనికోసం ముందుగా కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి, 50 గ్రామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓట్స్ అండి. ఓట్స్ని లైట్గా ఫ్రై చేసి మెత్తటి పౌడర్గా చేసుకోవాలి. చూసారండి, ఈ విధంగా మెత్తటి పౌడర్గా మిక్సీ చేసుకోవాలి, కొంచెం లైట్గా వేయించుకొని. ఇప్పుడు ఇది 25 గ్రామ్స్ తీసుకున్నానండి, అంటే కార్న్ఫ్లోర్లో హాఫ్ క్వాంటిటీ. 25 గ్రామ్స్ అయింది కదండి, ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గంధ ఖర్చూరాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఈ పొడి మీకు అవైలబుల్ లేకపోతే మంచి గంధం ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చు. 1/2 స్పూన్ పెద్దవారికి చేసేటట్టయితే ఇది జెంట్స్కి బాగుంటుందండి. గంధం వేసింది, నేను రోజ్ పౌడర్ వేసుకోవడం ఇంకోటి చూపిస్తాను, అది లేడీస్కి బాగుంటుంది, పిల్లలకి కూడా యూస్ చేయొచ్చు చక్కగా. ఇప్పుడు లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తున్నానండి, 2-3 డ్రాప్స్ వేశాను. ఇంకెక్కువ వేయకూడదు, 2-3 డ్రాప్స్ ఫ్రేగ్రెన్స్ కోసం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. టాల్కమ్ పౌడర్ రెడీ అయిందండి. చూసారా ఎంత సాఫ్ట్గా మార్కెట్లో దొరికే విధంగానే ఉంది కదా. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది రోజ్ పౌడర్ అండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, ఇప్పుడు నేను వెయింగ్ మెషిన్లో చూపించట్లేదండి, బౌల్స్తో చూద్దాము. 3/4 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులో వేయించిన ఓట్స్ పౌడర్ 1/4 కప్ కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను. ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి, ఇందాకట్లాగేను. ఇది కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ రోజ్ పౌడర్ తీసుకుంటున్నానండి. రోజ్ పౌడర్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజ్ పెటల్స్ని కొంచెం 2-3 డేస్ ఎండలో ఆరబెట్టి, ఎండలో కాకపోయినా నీడలో అయినా ఆరబెట్టుకొని మిక్సీ చేసుకోవటమేను. 1/2 స్పూన్ వేశాను. లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ 2-3 డ్రాప్స్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఎసెన్షియల్ ఆయిల్ మనకి అమెజాన్లో అయినా అవైలబుల్ ఉంటుందండి, బయటైనా దొరుకుతుంది. ఇది 2-3 డ్రాప్స్ వేస్తున్నానండి ఫ్రేగ్రెన్స్ కోసం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవటమే. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోని 2 టైప్స్ ఆఫ్ టాల్కమ్ పౌడర్స్ మనం తయారు చేసాము. చాలా సెన్సిటివ్గా ఉంటుందండి స్కిన్ మీద, ఎలాంటి హార్ష్నెస్ ఉండకుండా. మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేను ఇలాగే బేబీస్కి యూస్ చేసే సున్నిపిండి రెసిపీ కూడా పోస్ట్ చేశానండి ఆల్రెడీ. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడొచ్చు. ఒకసారి దీన్ని అప్లై చేసి చూద్దాము మన హ్యాండ్ మీద. చూడండి, నేను కొంచెం ఆయిల్ కూడా వేసి చూపిస్తున్నాను. ఇది ఆయిల్ని కూడా ఎలా అబ్సార్బ్ చేసుకుంటుందో చూడండి. అంటే ఫేస్ మీద ఉన్న జిడ్డు కానీ అలాంటివి కూడా పోతాయి మనం పౌడర్ రాసుకున్నప్పుడు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. లైక్, కామెంట్, షేర్ చేయటం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.